చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టి 7 పూర్తయింది. జాబిల్లి గుట్టు వీడుతోందా? చంద్రుడిపై ఇస్రో కొత్తగా ఏం కనుగొంది? మరోవైపు చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 కూడా ఇస్రో సిద్ధమవుతోందా? అద్భుతమైన సక్సెస్ రేట్, అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలో ఇస్రో జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఇస్రో నిర్వహిస్తున్న చంద్రయాన్ ప్రయోగాలతో కీలక సమాచారం బయటపడుతోంది. ఇప్పటికే చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ప్రయోగాలు నిర్వహించిన ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా తొలిసారిగా చంద్రుని దక్షిణ ధృవంపై ప్రజ్ఞాన్ రోవర్ ను దింపి చరిత్ర సృష్టించింది. 2023 ఆగస్టు 23న రోవర్ దిగిన ప్రాంతాన్ని శివశక్తి పాయింట్ అని నామకరణం చేశారు. చంద్రయాన్ 3 మిషన్ ను పురస్కరించుకుని ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ ప్రయోగంలో జాబిల్లి ఉపరితలంపై నమూనాలను సేకరించి వాటిని విశ్లేషించి సమాచారాన్ని భూమికి చేరవేసింది. అయితే తాజాగా ఆ డేటాను పరిశోధించిన శాస్త్రవేత్తలు కీలక విషయాలను వెల్లడించారు. చంద్రుడు ఉపరితలం ఒకప్పుడు శిలాద్రవం అంటే మాగ్మాతో కప్పి ఉండేదని తేల్చారు. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ శివశక్తి పాయింట్ నుంచి 100 మీటర్ల దూరం ప్రయాణించి నమూనాలను సేకరించి వాటి సమాచారాన్ని ఇస్రోకు అందించింది. చంద్రయాన్ 3 అందించిన డేటాను విశ్లేషించిన సైంటిస్టులు చంద్రుడిపై మట్టి ఏకశిల వంటి ఫెర్రాన్ అనార్థో సైట్ తో తయారైందని గుర్తించారు. నాసా కూడా ఇదే తరహా ఫలితాలను అందించింది. గ్రహాలు అవతరించడానికి ముందు దశలో ఉన్న 2 ప్రోటోప్లానెట్లు పరస్పరం ఢీకొట్టుకోవడమే చంద్రుడి పుట్టుకకు కారణమని తేల్చారు. ముఖ్యంగా మనం అభినందించాల్సింది ఏమిటంటే ఇస్రో సైంటిస్టులని ఈ చంద్రయాన్ 3 మిషన్ని సక్సెస్ చేసినందుకు. మిషన్ సక్సెస్ చేయడం ఒకటే కాకుండా సైంటిఫిక్ డిస్కవరీస్ కూడా చాలా మంచి సైంటిఫిక్ డిస్కవరీ కూడా జరిగింది. ఈ చంద్రయాన్ 3 డేటా మనం పంపించినప్పుడు అందరికీ తెలుసు మాగ్మా అనేటువంటిది ఒకటి శిలాద్రవం అంటూ ఉంటాము, అలాంటిది చంద్రుడి మీద ఉంది అనేటువంటి విషయాన్ని మన పరిశోధనలో కనుక్కున్నారు. చంద్రుని దక్షిణ ధృవం ఉపరితలంలో సల్ఫర్ ఉందని చంద్రయాన్ 3లో జరిపిన పరిశోధనలో వెల్లడైంది. సల్ఫర్ తో పాటు అల్యూమినియం, కాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం, మ్యాంగనీస్, సిలికాన్ లాంటి మూలకాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 ప్రయోగాలకు కూడా సిద్ధమవుతోంది ఇస్రో. వాటి డిజైన్లు సైతం రూపొందించింది. ఈ ఫ్యూచర్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో చంద్రయాన్ 4 అండ్ చంద్రయాన్ 5లో ఇలాంటి వాటి మీద ఇంకా కొన్ని స్టడీస్ చేసి మన ఇస్రో వాళ్ళు వాటిని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది సైంటిఫిక్ డిస్కవరీస్ని. తర్వాత ఇంకా ఎలాంటి మినరల్స్ ఉన్నాయి, ఎలాంటి సహజ వనరులు ఉన్నాయి, వాటిని మనం అక్కడి నుంచి పరిశోధించి వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఫ్యూచర్లో ఈ చంద్రయాన్ 4 మిషన్ను, చంద్రయాన్ 5 మిషన్ను తప్పకుండా సాధిస్తాయనేటువంటి నమ్మకం మనకు అందరికీ ఉంది. ఇప్పుడు నాసా కానీ రష్యన్ మిషన్స్ కానీ ఖర్చు పెట్టే దాంట్లో మనం 1/3 డబ్బులతోనే చేస్తున్నాం. మీరు చంద్రయాన్ చూసామంటే మనం పిఎస్ఎల్వి వెహికల్తోనే లాంచ్ చేసాము ఇప్పుడు కూడా. సో ఇది ఏమిటంటే ఫస్ట్లో దాన్ని తీసుకెళ్ళి లూనార్ ఆర్బిట్లో పెట్టి అక్కడ నుంచి ల్యాండింగ్ చేయకుండా స్టడీస్ కొంతసేపు చేసాము, అది సక్సెస్ అయింది. దాని తర్వాత మళ్ళీ సాఫ్ట్ ల్యాండింగ్కి మళ్ళీ ట్రై చేయడం జరిగింది. 1969లో ఇస్రో స్థాపనతో భారత అంతరిక్ష యాత్రలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉపగ్రహాల ప్రయోగంలో అత్యధిక సక్సెస్ రేట్ తో ముందుకెళ్తోంది ఇస్రో. చంద్రుడు అంగారక గ్రహాన్వేషణ కూడా చేపట్టింది. 2008 అక్టోబర్లో భారత్ చంద్రయాన్ 1 ప్రయోగించింది. దీని ఫలితంగా ప్రపంచానికి తొలిసారిగా చంద్రునిపై నీటి జాడలు గుర్తించినట్లు భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తలు ప్రకటించారు. మంగళ్యాన్ ను 2019 నవంబర్లో PSLV-C 25 ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టారు. PSLV-C 37 ద్వారా నింగిలోకి ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రవేశపెట్టడంతో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. PSLV వాహనౌక ద్వారా పలు విదేశీయ ఉపగ్రహాలను సైతం ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెడుతోంది. అంతకుముందు
ఇన్సాట్ వంటి దేశీయ ఉపగ్రహాలను భూస్థిర భూ అనువర్తిత కక్షకు పంపేందుకు ఇస్రో విదేశాలపై ఆధారపడేది. ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టడాన్ని సొంత గడ్డ మీద నుంచే సాధించాలనే లక్ష్యంతో జీఎస్ఎల్వీ శ్రేణి వాహనౌకలను అభివృద్ధి చేశారు. 2001 నుంచి 2015 మధ్య కాలంలో ఇస్రో 9 జీఎస్ఎల్వీ వాహనౌకలను ప్రయోగించింది. భారతీయ వ్యోమగాములను పరిశోధన కోసం అంతరిక్షంలోకి పంపడమే లక్ష్యంగా గగన్యాన్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది ఇస్రో. సూర్యునిపై అధ్యయనం కోసం ఆదిత్య L1 మిషన్, శుక్రగ్రహాన్ని అధ్యయనం చేయడానికి శుక్రయాన్1 ప్లాన్ చేస్తున్నారు. అంగారక గ్రహాన్ని మరింత లోతుగా అన్వేషించే లక్ష్యంతో మంగళ్యాన్2ని రూపొందిస్తున్నారు. అంతరిక్షంలో పరిశోధనల కోసం ఇస్రో జైత్రయాత్ర కొనసాగుతోంది.